ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మండల ప్రజాపరిషత్తులు, జిల్లా ప్రజాపరిషత్తులు అవి ఎలా ఏర్పడ్డాయి, వాటి యొక్క విధి విధానాలు ఏమిటి అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకుందాం. ఇక్కడ మండల ప్రజాపరిషత్తులు, జిల్లా ప్రజాపరిషత్తులు అనేవి 1986 చట్టం ద్వారా ఏర్పడ్డాయి. 1986 చట్టం ఏంటంటే మండల ప్రజాపరిషత్తులు, జిల్లా ప్రజాపరిషత్తులు జిల్లా అభివృద్ధి ప్రణాళిక చట్టం ద్వారా ఏర్పడ్డాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ 1986 మండల ప్రజాపరిషత్తు, జిల్లా ప్రజాపరిషత్తు, జిల్లా అభివృద్ధి ప్రణాళిక చట్టం, ఈ చట్టం ద్వారా మండల ప్రజాపరిషత్తులు, జిల్లా ప్రజాపరిషత్తులు ఏర్పడడం జరిగింది. దీంట్లో చూడండి, గ్రామ పంచాయతీలు గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీలు ఉంటాయి. అదేవిధంగా మండల స్థాయిలో మండల ప్రజాపరిషత్తులు అనేవి ఏర్పడ్డాయి. అదేవిధంగా జిల్లా స్థాయిలో జిల్లా ప్రజాపరిషత్తులు అనేవి ఏర్పడడం జరిగింది. ఇవి ఏ చట్టం ద్వారా ఏర్పడ్డాయి అంటే 1986 మండల ప్రజాపరిషత్, జిల్లా ప్రజాపరిషత్, జిల్లా అభివృద్ధి ప్రణాళిక చట్టం ద్వారా ఏర్పడడం జరిగింది. ఇవి 1987 జనవరి 15 నుంచి అమల్లోకి వచ్చాయి. 1987 జనవరి 15 నుంచి అమల్లోకి రావడం జరిగింది. ఇక్కడ 330 పంచాయతీ సమితులు ఉన్నాయి. ఇంతకుముందు 330 పంచాయతీ సమితుల స్థానంలో 1104 మండల ప్రజాపరిషత్తులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వ్యవస్థ అనేది, ఈ గ్రామ పంచాయతీలు, మండల ప్రజాపరిషత్తులు, జిల్లా ప్రజాపరిషత్తులు అనేటువంటి వ్యవస్థ ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 1987 జనవరి 15 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ఏది అంటే 1986 మండల ప్రజాపరిషత్, జిల్లా ప్రజాపరిషత్, జిల్లా అభివృద్ధి ప్రణాళిక చట్టం, జిల్లా అభివృద్ధి ప్రణాళిక చట్టం, దీన్నే 1986 చట్టం అంటాం. ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక స్వపరిపాలనా సంస్థలు అనేటివి అనేక రకాలుగా మార్పు చెందుతూ వస్తున్నాయి. ఇక్కడ చూడండి, 1950 గ్రామ పంచాయతీల చట్టం, 1950 గ్రామ పంచాయతీల చట్టం. ఇక్కడ గ్రామ పంచాయతీలు అంటే చూడండి, గ్రామ పంచాయతీలు అనేవి ఏ విధంగా ఉన్నాయి అంటే, గ్రామ పంచాయతీల్లో 500 జనాభా ఉన్నవాటి అంటే 1950 గ్రామ పంచాయతీల చట్టం ప్రకారం 550 జనాభా ఉంటే గనక అదేంటి, గ్రామ పంచాయతీ అని పేర్కొనడం జరిగింది. అదేవిధంగా 2000 సంవత్సర ఆదాయం లోపు ఉంటే దాన్ని ఏమంటామంటే మైనర్ పంచాయతీ అని, అదేవిధంగా 5000 రూపాయలు సంవత్సర ఆదాయం ఉంటే గనక దాన్ని మేజర్ పంచాయతీ అని చెప్పడం జరిగింది. 1950 గ్రామ పంచాయతీల చట్టం ప్రకారం ఇది 1950 గ్రామ పంచాయతీల చట్టం ప్రకారం 500 జనాభా ఉంటే దాన్ని గ్రామ పంచాయతీ అని, 2000 సంవత్సర ఆదాయం ఎంత ఉండాలి, 2000 రూపాయలు ఉంటే దాన్ని ఏమన్నారు అంటే మైనర్ పంచాయతీ అని, 5000 రూపాయలు ఆదాయం ఉంటే కనుక దాన్ని మేజర్ పంచాయతీ అని పేర్కొనడం జరిగింది. ఇది 1950 గ్రామ పంచాయతీల చట్టం ప్రకారం ఈ విధంగా ఉండి, తర్వాత 1958 పంచాయతీ సమితి జిల్లా పరిషత్ బిల్లు వచ్చింది. దీన్నే 1959 పంచాయతీ సమితి జిల్లా పరిషత్ల చట్టం అని పేర్కొనడం జరిగింది. 1959లో దేనిగా మారింది, ఇక్కడ గ్రామ పంచాయతీల చట్టం ప్రకారం చెప్పాము, తర్వాత 1959 పంచాయతీ సమితి జిల్లా పరిషత్ల చట్టం వచ్చింది. పంచాయతీ సమితి జిల్లా పరిషత్ల చట్టం ప్రకారం దీంట్లో ఉన్నటువంటివి ఏంటివి అంటే గనక, గ్రామంలో గ్రామ పంచాయతీలు ఉంటాయి, మండల స్థానంలో ఏమున్నాయి అంటే పంచాయతీ సమితులు ఉన్నాయి. జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్తులు ఉన్నాయి. ఈ విధంగా మూడంచెల వ్యవస్థ ఉంది.
ఈ 1959 పంచాయతీ సమితి జిల్లా పరిషత్ల చట్టం గురించి మనం ఇంతకుముందు చేసినటువంటి వీడియోలో చెప్పడం జరిగింది. దాంట్లో మూడు అంచెలు ఉంటాయని చెప్పాము. గ్రామ స్థాయిలో అయితే గ్రామ పంచాయతీలు, ఇక్కడ మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో లేదా తాలూకా స్థాయిలో పంచాయతీ సమితులు ఉంటాయని చెప్పాము. జిల్లా స్థాయిలో అయితే జిల్లా పరిషత్లు ఉంటాయని చెప్పడం జరిగింది. ఈ దీని గురించి, ఈ అంశం గురించి పోయిన వీడియోలో చేయడం జరిగింది. నెక్స్ట్ చూడండి, 1986 సంబంధించినటువంటి చట్టం ఇది. 1986లో మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్, జిల్లా అభివృద్ధి ప్రణాళిక చట్టం వచ్చింది. దీని ప్రకారము ఏ విధంగా ఉన్నాయంటే, గ్రామ పంచాయతీలు గ్రామ స్థాయిలో అయితే, మండల స్థాయిలో అయితే మండల ప్రజా పరిషత్తులు, ఇక్కడ ప్రజా అని చేర్చడం జరిగింది, మండల ప్రజా పరిషత్తులు. జిల్లా స్థాయిలో అయితే జిల్లా ప్రజా పరిషత్తులు ఉంటాయని చెప్పడం జరిగింది. ఇది మొదటి పరిణామం అయితే ఇది రెండవ పరిణామం. రెండవ పరిణామంలో పంచాయతీ సమితులు, జిల్లా పరిషత్తులు వచ్చాయి. ఇది మూడవ పరిణామంలో ఏమొచ్చాయి, మండల ప్రజా పరిషత్తులు వచ్చాయి, జిల్లా ప్రజా పరిషత్తులు రావడం జరిగింది. తర్వాత నాలుగవ అంశంలో ఏమున్నాయి అంటే కనుక, 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 1994 May 30 అనేక సంస్కరణలు చేయడం జరిగింది. ఇది చిట్ట చివరి మార్పు. ఇది చట్టంలో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి అంశాల ద్వారా ఒక చట్టాన్ని చేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1994 మే 30 నుంచి స్థానిక ప్రభుత్వాల పూర్తి స్వరూపం అనేది ఇక్కడ ఏర్పడడం జరిగింది. రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి పంచాయతీల పూర్తి స్వరూపం ఎప్పుడు ఏర్పడింది అంటే 1994 మే 30 ఏర్పడడం జరిగింది. ఇక్కడ దీనికంటే ముందు 1989 ఏపీ స్థానిక ఎన్నికల సంస్కరణల చట్టం వచ్చింది. ఇవన్నీ పాత చట్టాలు. ఇక్కడ కొత్తగా వచ్చినది 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పడింది. నూతనమైనటువంటి, నవ్యమైనటువంటి ఈ ప్రస్తుతం ఉన్నటువంటివి ఏమిటి అంటే, 1994 మే 30 ఏర్పడినటువంటి స్థానిక ప్రభుత్వాలు, అవి 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పడ్డాయి. మనం ఈరోజు ఈ వీడియోలో 1986 మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్, జిల్లా అభివృద్ధి ప్రణాళిక చట్టం ద్వారా ఏర్పడినటువంటి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, గ్రామ పంచాయతీలో, గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇక్కడ మండల స్థాయిలో అయితే మండల ప్రజా పరిషత్తులు ఉన్నాయి, జిల్లా స్థాయిలో అయితే జిల్లా ప్రజా పరిషత్తులు ఉన్నాయి. ఇంతకుముందు 330 మండలాలు ఉంటే, తర్వాత 1104 మండల ప్రజా పరిషత్తులు ఏర్పడ్డాయి. 1104 మండల ప్రజా పరిషత్తులు ఏర్పాటు చేయడం జరిగింది. మా ఇక్కడ గ్రామ పంచాయతీకి సంబంధించి, ఇక్కడ గ్రామంలో గ్రామ సభ ఉంటుందని చెప్పాము. గ్రామ సభ, ఈ గ్రామ సభ తర్వాత గ్రామ పంచాయతీ సభ్యులను ఎన్నుకుంటుందని చెప్పాము. గ్రామ పంచాయతీ సభ్యులను ఎన్నుకుంటుంది. ఈ గ్రామ పంచాయతీ సభ్యులను ఏ విధంగా ఎన్నుకుంటుంది అంటే, ప్రత్యక్షంగా రహస్య ఓటింగ్ పద్ధతి ద్వారా, బ్యాలెట్ ఓటింగ్ పద్ధతి ద్వారా గ్రామ పంచాయతీ సభ్యులను ఎన్నుకుంటుంది. గ్రామ పంచాయతీ సభ్యులు తర్వాత సర్పంచ్ ఉంటాడు. ఈ సర్పంచ్ తర్వాత తర్వాత విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్, వీడియో. ఇది గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అంశం. ఇక్కడ చూడండి, గ్రామ సభ అంటే ఏంది, గ్రామంలో ఉన్నటువంటి ఓటాకు కలిగినటువంటి వయోజనులు అందరూ గ్రామ సభలో సభ్యులుగా ఉంటారు. ఈ గ్రామ సభ అనేది ఓట్లు వేయడం ద్వారా, ఓటింగ్ పద్ధతి ద్వారా గ్రామ పంచాయతీ సభ్యులను ఎన్నుకుంటారు. ఇక్కడ సర్పంచ్ ఎన్నిక అనేది ప్రత్యక్ష ఎన్నిక ద్వారా జరుగుతుంది. ప్రత్యక్ష ఎన్నిక అంటే, ఈ గ్రామంలో ఉన్నటువంటి ఓటర్లు అందరూ గ్రామ పంచాయతీ సభ్యులు ఉన్నారు కదా, వారు వార్డు మెంబర్లు అంటారు. గ్రామ పంచాయతీ సభ్యులు ఈ గ్రామాన్ని కొన్ని వార్డులుగా విభజిస్తారు. ఈ ఒక్కొక్క వార్డుకు గ్రామ పంచాయతీ సభ్యుడు ఉంటాడు.
ఈ గ్రామ పంచాయతీ సభ్యునికి ఓటు వేసేటప్పుడు సర్పంచ్కి కూడా ఒక ఓటు వేసి ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు, సర్పంచ్ని ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. ప్రత్యక్ష ఎన్నిక. గ్రామ పంచాయతీలో వార్డులు ఉంటాయి. ఈ వార్డుకు సంబంధించి ఒక్కొక్క గ్రామ పంచాయతీ సభ్యుడు ఉంటాడు. ఈ గ్రామ పంచాయతీ సభ్యులను ప్రత్యక్షంగా ఓటింగ్ ద్వారా గ్రామ సభ ఎన్నుకుంటుంది, ప్రత్యక్ష ఎన్నిక అంటాం. సర్పంచ్ను కూడా అంటే ఓటు వేసేటప్పుడు ఒకటి వార్డు మెంబర్కి వేస్తారు, ఒకటి సర్పంచ్కి వేస్తారు. వార్డు మెంబర్ ఎవరికి కావాలి అంటే వార్డు మెంబర్కి వేస్తారు, సర్పంచ్ ఎవరు కావాలి అంటే వారికి ఇష్టమైనటువంటి సర్పంచ్ పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులకు ఇంకొక ఓటు వేస్తారు. ఈ విధంగా రెండు ఓట్లు వేసేటువంటి పద్ధతి ద్వారా ప్రత్యక్షంగా ఒక వార్డు మెంబర్ను ఒక సర్పంచ్ను ఎన్నుకుంటారు. ఈ విధంగా ఎన్నుకున్న తర్వాత ఇక్కడ ఉప సర్పంచ్, సర్పంచ్ స్థానంలో సర్పంచ్ అనేవాడు గ్రామ సభకు అధ్యక్షత వహిస్తాడు. ఒకవేళ సర్పంచ్ లేకపోతే, సర్పంచ్ గైర్హాజరైతే ఉప సర్పంచ్ ఈ గ్రామ సభకు అధ్యక్షత వహిస్తాడు. ఇక్కడ ఉప సర్పంచ్ ఎన్నిక ఏ విధంగా జరుగుతుంది అంటే వార్డు మెంబర్స్ ఉంటారు కదా, ఆ వార్డు మెంబర్స్ పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు, పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. ఈ పరోక్ష పద్ధతి అంటే ఏంటి అంటే ఓటర్లు ఎన్నుకున్నటువంటి వారు గ్రామ పంచాయతీ సభ్యులు, వార్డు మెంబర్స్. ఈ వార్డు మెంబర్స్ మళ్ళీ వాళ్ళ మధ్య ఉప సర్పంచ్ని ఎన్నుకుంటారు. సర్పంచ్ గైర్హాజరైనప్పుడు గ్రామ సభకు అధ్యక్షత వహించే వారు ఎవరు అంటే ఉప సర్పంచ్. ఇక్కడ పదవీ కాలం అనేది 5 సంవత్సరాలు చేయడం జరిగింది. 5 సంవత్సరాలు ఇక్కడ గ్రామ పంచాయతీ సభ్యులు కానీ, తర్వాత సర్పంచ్ కానీ, ఉప సర్పంచ్ కానీ వీరి యొక్క పదవీ కాలం అనేది 5 సంవత్సరాలు. ఈ సర్పంచ్ అనేవాడు గ్రామ సభలో కూడా సభ్యుడిగా ఉంటాడు. సర్పంచ్ గ్రామ సభలో కూడా సభ్యుడిగా ఉంటాడు. కాబట్టి అవిశ్వాస తీర్మానం ద్వారా ఈ సర్పంచ్ను తొలగించేటువంటి హక్కు ఎవరికీ లేదు. ఎందువల్ల అంటే ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డాడు, అదేవిధంగా గ్రామ సభలో సభ్యుడిగా ఉన్నాడు. కాబట్టి అవిశ్వాస తీర్మానం పెట్టి సర్పంచ్ని దించేటువంటి పద్ధతి ఇక్కడ లేదు. ఉప సర్పంచ్ని మాత్రము తొలగించవచ్చు. ఎందువల్ల అంటే వారిలో ఉన్నటువంటి సభ్యులు మెంబర్లో అంటే వార్డు మెంబర్లలో ఒకడు ఉప సర్పంచ్. కాబట్టి ఉప సర్పంచ్ను తొలగించేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వము నియమించినటువంటి అధికారి గ్రామ అభివృద్ధి అధికారి, విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనేవాడు ఉంటాడు. ఇది గ్రామానికి సంబంధించినటువంటిది. నెక్స్ట్ చూడండి, మండల ప్రజాపరిషత్తులు. మండల స్థాయిలో మండల ప్రజాపరిషత్తులు అనేటివి ఏర్పాటు చేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1104 మండల ప్రజాపరిషత్తులు ఉన్నాయి. ఈ మండల ప్రజాపరిషత్తుల్లో చూడండి, మండల స్థాయిలో మండల ప్రజాపరిషత్తులు ఎన్ని ఉన్నాయంటే 1104 ఉన్నాయి. ఈ మండల ప్రజాపరిషత్తులో ఇక్కడ ఎంపీటీసీ అంటే మండల పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యూన్సీ, మండల ఎంపీటీసీ సభ్యులు ఉంటారు. ఎంపీటీసీ మండలాన్ని కూడా ఒక చిన్న చిన్న మండలాన్ని చిన్న చిన్న వార్డులుగా విభజిస్తారు. ఇక్కడ వార్డు మెంబర్లు ఎంపీటీసీ మండల ప్రాదేశిక నియోజకవర్గ కౌన్సిల్, ఎంపీటీసీ మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు ఉంటారు. మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు ఉంటారు. ఈ సభ్యులు ఏం చేస్తారంటే మండల పరిషత్ మండల అధ్యక్షుడు, మండల పరిషత్ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఈ మండల పరిషత్ అధ్యక్షుడు మండల పరిషత్ సమావేశాలకు ఈయన అధ్యక్షత వహిస్తాడు. మండల పరిషత్ అధ్యక్షుడు, ఇది పరోక్ష ఎన్నిక. పరోక్ష ఎన్నిక ఎందుకంటే ఈ ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు కదా, ఈ ఎంపీటీసీ సభ్యుల్లోనే ఒకరిని ఎన్నుకుంటారు. ఇక్కడ ప్రత్యక్ష ఎన్నిక అంటే మండల పరిషత్ అధ్యక్షుని కూడా ఒక ఓటు వేస్తే దాన్ని ప్రత్యక్ష ఎన్నిక అంటాము. ఈ పరోక్ష ఎన్నిక ద్వారా, అదేవిధంగా ప్రత్యక్ష ఎన్నిక ద్వారా మండల పరిషత్ అధ్యక్షుని ఎన్నుకోవచ్చు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్నిసార్లు ప్రత్యక్ష ఎన్నిక చేయడం జరిగింది. మళ్ళీ పరోక్ష ఎన్నిక ద్వారా ఉండేది, ప్రత్యక్ష ఎన్నిక ద్వారా చేయడం జరిగింది మండల పరిషత్ అధ్యక్షుడు.
ఇక్కడ మండల ప్రజా పరిషత్తులో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు అంటే కనుక మండల పరిషత్తులో ఇక్కడ జిల్లా ప్రజా, ఇక్కడ చూసినాం కదా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సభ్యు, గ్రామ పంచాయతీ సర్పంచులు, గ్రామ పంచాయతీ సర్పంచులు, తర్వాత మండలంలో ఎమ్మెల్యేస్, ఎమ్మెల్యేస్, తర్వాత ఎమ్మెల్సీ, ఎమ్మెల్సీలు, అదేవిధంగా కోఆప్ట్ మెంబర్స్, కోఆప్ట్ మెంబర్స్ ఉంటారు. ఈ కోఆప్ట్ మెంబర్స్లో సామాజికంగా ఫెమిలియర్ ఫేమస్ వాళ్ళను, అదేవిధంగా పరిపాలనలో అనుభవం ఉండేటువంటి వాళ్ళను తీసుకుంటారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి కోఆప్ట్ మెంబర్స్ను కూడా తీసుకుంటారు. ఈ విధంగా మండల ప్రజాపరిషత్తులో సర్పంచులు, ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కోఆప్ట్ మెంబర్స్ వీళ్ళంతా సభ్యులుగా ఉంటారు. వీళ్ళంతా కలిసి ఏం చేస్తారంటే మండల ఉపాధ్యక్షుడిని ఎన్నుకుంటారు. మండల పరిషత్తు అధ్యక్షుడిని, మండల పరిషత్ ఉపాధ్యక్షుడిని, పరోక్ష పద్ధతి అయితే కనుక వీళ్ళంతా కలిసి మండల పరిషత్ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, ఇక్కడ మొట్టమొదటిది ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కోఆప్ట్ మెంబర్స్, ఎస్సీ ఎస్టీ కోఆప్ట్ మెంబర్స్ వీళ్ళంతా కలిసి మండల ఉప సర్పంచ్ని ఎన్నుకుంటారు. ఈ విధంగా ఈ మండల సమావేశాలు అనేటివి, ఈ విధంగా మండల సమావేశానికి అధ్యక్షత వహించే వారెవరు, మండల పరిషత్ అధ్యక్షుడు. ఒకవేళ మండల పరిషత్ అధ్యక్షుడు గైర్హాజరైతే ఆయన స్థానంలో మండల ఉపాధ్యక్షుడు, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు ఈ సమావేశాలకు హాజరవుతాడు. నెక్స్ట్ చూడండి, జిల్లా ప్రజా పరిషత్తులు. జిల్లా స్థాయిలో జిల్లా ప్రజా పరిషత్తులు అనేవి ఏర్పడ్డాయి. జిల్లా ప్రజా పరిషత్తుల్లో ఏం జరుగుతూ ఉంది? జిల్లా ప్రజా పరిషత్కు సంబంధించి ఇక్కడ 22 జిల్లా ప్రజా పరిషత్తులు ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత 22 జిల్లా ప్రజా పరిషత్తులు ఉన్నాయి. ఈ 22 జిల్లా ప్రజా పరిషత్తుల్లో ఏ విధంగా జరుగుతుంది అంటే ఇక్కడ జెడ్పీటీసీ మెంబర్ ఉంటారు. జెడ్పీటీసీ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా ప్రాదేశిక నియోజకవర్గ మెంబర్, జెడ్పీటీసీ మెంబర్ అంటాము. ఈ జెడ్పీటీసీ మెంబర్లను ఎన్నుకుంటారు. తర్వాత జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్, జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ను కూడా ఎన్నుకుంటారు. ప్రత్యక్షంగా ఓటు ద్వారా ఎన్నుకుంటూ ఉన్నారు జెడ్పీటీసీ మెంబర్ను, అదేవిధంగా జిల్లా ప్రజాపరిషత్ మెంబర్ను, జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ను. వీళ్ళిద్దరిని ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకుంటూ ఉన్నారు. అంటే జిల్లాలో ఉన్నటువంటి ఓటర్లు జెడ్పీటీసీకి ఒక ఓటు, అదేవిధంగా జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్కు ఒక ఓటు, జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ ప్రత్యక్షంగా ఎన్నుకుంటూ ఉన్నారు. తర్వాత జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ తర్వాత ఉప చైర్మన్ ఉంటారు. జిల్లా ప్రజాపరిషత్తు ఉపాధ్యక్షుడు, దీన్నే ఉపాధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిని ఎవరు ఎన్నుకుంటారంటే జెడ్పీటీసీ మెంబర్లలోనే ఒకరిని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ జిల్లా ప్రజాపరిషత్తులో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు అంటే ఎంపీటీసీలు, మండలానికి సంబంధించినటువంటి ఎంపీటీసీలు సభ్యులుగా ఉంటారు. అదేవిధంగా ఎంపీలు అంటే ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎంపీలు ఉంటారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు ఉంటారు. అదేవిధంగా రాజ్యసభ ఉంటుంది కదా, రాజ్యసభకు సంబంధించినటువంటి మెంబర్లు ఉంటారు, సభ్యులుగా ఉంటారు. తర్వాత మూడవది ఏంటంటే కోఆప్ట్ మెంబర్స్ కూడా ఉంటారు. కోఆప్ట్ మెంబర్స్కు సంబంధించి పరిపాలనలోను, అదేవిధంగా ప్రజా జీవితంలో అనుభవం ఉన్నటువంటి వారిని కోఆప్ట్ మెంబర్స్గా తీసుకుంటారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించి
మహిళలు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వారిని కోఆప్ట్ మెంబర్స్గా మహిళలను తీసుకుంటారు. వీళ్ళంతా సభ్యులుగా ఉంటారు. ఈ సభ్యులంతా కలిసి ఉపాధ్యక్షుని ఎన్నుకుంటారు. జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్, జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ ఆయన ఈ జిల్లా ప్రజాపరిషత్ సభలకు అధ్యక్షత వహిస్తూ ఉంటాడు. ఒకవేళ ఈయన లేకపోతే ఆయన స్థానంలో ఉపాధ్యక్షుడు జిల్లా ప్రజాపరిషత్ సభలకు, వారు జరిపేటువంటి సమావేశాలకు అధ్యక్షత వహిస్తూ ఉంటారు. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ చూడండి, అంటే ప్రభుత్వం చేత నియమించబడిన వారు. గ్రామ పంచాయతీలు అయితే వీడిఓ, విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉంటాడు. మండల ప్రజాపరిషత్ అయితే ఎంపీడిఓ, మండల ప్రజాపరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎంపీడిఓ అంటాము. జిల్లా ప్రజాపరిషత్కు సంబంధించి జిల్లా కలెక్టర్ ఉంటాడు, జిల్లా కలెక్టర్. ఈ విధంగా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ జిల్లా అభివృద్ధి ప్రణాళిక చట్టం, జిల్లా అభివృద్ధి ప్రణాళిక అనేది కూడా దీంట్లో ఏర్పడడం జరిగింది. జిల్లా ప్రణాళిక అనేది జిల్లాకు సంబంధించినటువంటి అంశాలను అన్నింటినీ తీసుకొని ఏమేమి అవసరాలు ఉన్నాయి, జిల్లాలో ఏమేమి పనులు చేయాలి, తర్వాత గ్రామ స్థాయిలో ఏమున్నాయి, మండల స్థాయిలో ఏమున్నాయి, వీటికి సంబంధించినటువంటి అభివృద్ధి ప్రణాళికను చేసేది జిల్లా అభివృద్ధి ప్రణాళికా సంఘం. జిల్లా అభివృద్ధి ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా అభివృద్ధి ప్రణాళికా సంఘం అనేది1986 మండల ప్రజాపరిషత్, జిల్లా ప్రజాపరిషత్, జిల్లా అభివృద్ధి ప్రణాళిక చట్టం అంటున్నాం. ఈ 1986 మండల ప్రజాపరిషత్, జిల్లా ప్రజాపరిషత్, జిల్లా అభివృద్ధి ప్రణాళిక చట్టం ప్రకారము ఈ మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ, అదేవిధంగా జిల్లా అభివృద్ధి ప్రణాళిక సంఘం ఏర్పడింది. జిల్లా అభివృద్ధి ప్రణాళిక సంఘం అంటే జిల్లాలో ఉన్నటువంటి మండలాలకు, గ్రామాలకు ఆ అవసరాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ అవసరాలకు సంబంధించి ఈ ఫండ్స్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో జిల్లా అభివృద్ధి ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక మంత్రి స్థాయిలో జరుగుతుంది, అంటే రాష్ట్ర ప్రభుత్వము ఒక మంత్రిని నియమిస్తుంది. మంత్రిత్వ స్థాయిలో జరుగుతుంది అన్నమాట. ఒక మంత్రి దీన్ని పర్యవేక్షిస్తూ ఉంటాడు. ప్రత్యేకంగా ఒక మంత్రిని జిల్లా అభివృద్ధి ప్రణాళిక సంఘానికి నియమిస్తారు. ఈ జిల్లా అభివృద్ధి ప్రణాళిక సంఘాన్ని మంత్రి చూసుకుంటాడు. ఈ మంత్రి ఏం చేస్తాడు అంటే ఈ జిల్లా అభివృద్ధి ప్రణాళిక సంఘానికి నిధులను కేటాయిస్తాడు. నిధులు, ఈ నిధులు ఏ విధంగా వస్తాయంటే మండలానికి, మండల స్థాయిలో అవసరాలకు, తర్వాత మండల స్థాయిలో నుంచి గ్రామ స్థాయికి ఈ నిధులు అనేటివి సమకూర్చడం జరుగుతుంది. ఈ విధంగా జిల్లా అభివృద్ధి ప్రణాళిక సంఘం అనేది ఒక మంత్రి సమక్షంలో జరుగుతుంది. ఈ మంత్రి నిధులను మండల స్థాయిలోనూ, అదేవిధంగా గ్రామ స్థాయిలోనూ పంపిణీ చేస్తారు. ఈ విధంగా ఏర్పడినటువంటి 1986 సంబంధించినటువంటి మండల ప్రజాపరిషత్, జిల్లా ప్రజాపరిషత్ చట్టం గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.